అని అనుకుంటున్నారా? లేదు కదా. ఇంకో మాట ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు, మాట తిప్పను మడము తిప్పను అంటారు అవునా? మాట తప్పను మడవ తిప్పను అంటారు అవునా? ప్రత్యేక హోదా వచ్చిందా మనకి? మాట తప్పాడా లేదా? సంపూర్ణ మద్యపాన నిషేధం జరిగిందా? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మాటలు తప్పారు, చాలా సార్లు మడవ తిప్పారు, కాబట్టి అది సూట్ అవ్వదని మీరు ఒకసారి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఇంకో మాట ఏమంటారు, ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, గ్లాస్ సింక్ లో ఉండాలి అన్నారు. కానీ వీటన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటి, ఫ్యాన్ 4లోనో 5లోనో ఉండాలి అవునా కాదా? అది తెలియక మనం లాస్ట్ టైం, ఇది తెలియక మనం లాస్ట్ టైం ఫ్యాన్ 151లో పెట్టాం. ఏమైంది? కరెంటు బిల్లులు పెరిగినాయి. పెరిగినాయా లేదా? కాబట్టి ఈసారి ఫ్యాన్ బాగా రెగ్యులేటర్ తగ్గించి 4లోనో 5లోనో పెడితేనే హ్యాపీగా ఉంటుందని గుర్తుపెట్టుకొని ఆ పనిచేయాలని కోరుకుంటున్నాను. ఇంకోటి ఏమంటారు, పొద్దున్నే ఆడవాళ్ళ అకౌంట్ లో బటన్ నొక్కితే 10,000 పడుతున్నాయి అంటున్నారు, మరి సాయంత్రం మగాళ్ళు మూత విప్పితే 30,000 పోతున్నాయి. ఎంతమంది కల్తీ మద్యం తాగి ఎన్ని ప్రాణాలు పోయినాయో తెలుసా? కాబట్టి ఇవన్నీ గుర్తు పెట్టుకోండి. చాలా పథకాలు పైన బీజేపీ మోడీ గారి దగ్గర నుంచి వస్తున్నాయి, ఆ పథకాలు కూడా వీళ్ళ పేరు చెప్పి వేసేస్తున్నారు, వీళ్ళే చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారన్నమాట. అవి కూడా మీరు గమనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ యలమంచుల్లో మన సుందరప్ప విజయ్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు, ఆయన్ని గాజు గ్లాసు గుట్టు మీద ఓటేసి ఆల్మోస్ట్ 13 సంవత్సరాల నుంచి యలమంచుల్లో ఉన్న ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి చేరువైన వ్యక్తి. ఆయన అంతకు ముందు గెలిచిన నాయకుల కంటే కూడా చాలా కష్టపడ్డ వ్యక్తి, చాలా సమస్యల మీద పోరాడిన వ్యక్తి. ఒకసారి ఇదే యలమంచుల నియోజకవర్గంలో ఒక రోడ్డు సరిగా వేయలేదని మోకాళ్ళ మీద కూర్చొని మరి ఆ రోడ్డు వేయించిన ఘనత యలమంచుల్లో ఉన్న ప్రతి సమస్య మీద ఆయన పోరాడగలడు, అసెంబ్లీలో ఆయన గలం గట్టిగా వినిపించగలడు. అలాంటి వ్యక్తిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకెవరున్నారు మన పక్కన? సీఎం రమేష్ అన్న. బేసిక్ గా ఒక వ్యక్తి సీఎం అవ్వాలంటే కొన్ని సంవత్సరాలు కష్టపడాలి, కానీ పుట్టుకతోనే సీఎం అయిపోయాడు అన్న. సీఎం రమేష్ అన్న అనకాపల్లి కాన్స్టిట్యున్సీకి ఆయన్ని ఎంపీ క్యాండిడేట్ గా పెట్టడం ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎమ్మెల్యేలందరి అదృష్టం, ఇదైతే మనందరం ఒప్పుకోవాలి. ఎందుకంటే ఆయన గనక ఎంపీగా గెలిస్తే ఆ 7 నియోజకవర్గాల్ని అభివృద్ధి చేయగల సత్తా ఉన్న నాయకుడు మన సీఎం రమేష్ అన్న. కాబట్టి ఇక్కడ యలమంచిలి మన యలమంచిలి నియోజకవర్గానికి ఎమ్మెల్యే క్యాండిడేట్ గా సుందరప్ప విజయ్ కుమార్ అన్నని గాజు గ్లాస్ మీద ఓటేసి గెలిపించండి. ఇక్కడ పనులన్నీ జరగాలంటే పైన మాత్రం ఖచ్చితంగా సీఎం రమేష్ అన్నే రావాలి, అది గుర్తుపెట్టుకొని అందరు కమలం గుర్తు మీద ఓటేసి సీఎం రమేష్ అన్నను కూడా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జనసేన.